కొద్దిసేపటి క్రితం ఎన్టీఆర్తో కలిసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుని కలిసిన భువనేశ్వరి ఇప్పుడు మాత్రం భువనేశ్వరి ఎన్టీఆర్తో కలిసి మరి చంద్రబాబుని కలవడం అనేది ఎంతగానో విశేషంగా మారిపోయిందని చెప్పాలి ఎందుకనంటే చంద్రబాబు ఎప్పుడైతే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో ఇరుక్కున్నాడో అప్పటి నుండి కూడా ఆయన ఎన్నో వివాదాలుగా ఎన్నో రకాల విమర్శలు పడుతూనే ఉన్నాడు కానీ వాటన్నింటికి సమాధానం చెప్పడానికి అలాగే చంద్రబాబుని పరామర్శించడానికి మాత్రం ఇప్పటివరకు ఎన్టీఆర్ ఎక్కడ కూడా రంగంలోకి దిగినట్లుగా కనిపించలేదు మరి అలాంటి ఎన్టీఆర్ మాత్రం ఇప్పుడు స్వయంగా ఏకంగా చంద్రబాబు నాయుడు గారిని కలవడం ఏంటి అంటూ అందరూ కూడా ఆశ్చర్యపోతున్నట్లుగా తెలుస్తుంది మరి ముఖ్యంగా చెప్పాలంటే ఎన్టీఆర్ కి అలాగే చంద్రబాబు నాయుడుకి కాస్త పడదనే విషయం అందరికీ తెలిసిందే ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు కావాలని హరికృష్ణ గారి ఫ్యామిలీని అంటే జూనియర్ ఎన్టీఆర్ గారిని కానీ అలాగే శాలని కానీ ఇక వీరిందరినీ కూడా దూరం పెట్టడానికి ఎంతగానో ట్రై చేసి ఆఖరికి హరికృష్ణ గారిని టీడీపీ పార్టీలోంచి తొలగించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు అది మాత్రమే కాకుండా అప్పుడప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారిని కాస్త చిన్న చూపుగా కూడా చూస్తారన్న సంగతి తెలిసిందే అందుకోసమని జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారి యొక్క అరెస్టుపై నోరు విప్పలేదు అంటూ ఎంతగానో చెప్పేశారు చాలా మంది అయితే ఇప్పుడు మాత్రం వాటన్నింటికి కూడా ఒకే సమాధానంగా అత్త భువనేశ్వరితో కలిసి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆరోగ్య పరిస్థితులు కానీ అలాగే ఈ కేసు విచారణ కానీ అన్ని తెలుసుకోవడానికి ఏకంగా ఇప్పుడు మాత్రం రాజమండ్రి సెంట్రల్ జైలుకి చేరుకున్నారట ఎన్టీఆర్ గారు ఇక దీంతో చంద్రబాబు నాయుడు కూడా ఒక్కసారిగా అవాత అయిపోయారట ఇక ఎన్టీఆర్ మాట్లాడుతూ మీకు మాకు ఏడు గొడవలు ఉన్నా కానీ అవి కేవలం కుటుంబ కలహాల వరకే మాత్రం కానీ మీరు ఇలా జైల్లో పాలైనందుకు చాలా బాధాకరంగా ఉంది తొందరలోనే మీరు మాత్రం బయటికి వస్తారని నా భువనేశ్వరికి కూడా నేను మాట ఇస్తున్నాను అంటూ చంద్రబాబు నాయుడు గారికి అలాగే భువనేశ్వరితో మాట్లాడుకు వచ్చారట ఎన్టీఆర్ గారు ఇక దీంతో ఈ విషయాలు కాస్త నెట్ వైరల్గా మారుతూ ఉన్నాయి